హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ పిండితో చిట్టి చిట్టి పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చల్ల పునుగులు చాలా బాగుంటాయి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు ఈ పునుగులను. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి. ముందుగా అయితే ఈ చల్ల పునుగుల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు గోధుమ పిండి ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చండి. తర్వాత ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండి అయితే 1 కప్పు పెరుగు సరిపోతుంది. అదే 4 కప్పులు తీసుకున్నారంటే గోధుమ పిండి 2 కప్పులు పెరుగు వేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగు గోధుమ పిండి అంతా బాగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా పిండిలో నీళ్లు వేసుకుంటూ పిండిని పునుగులు వేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి. నేనైతే 1 కప్పు నీళ్లు తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. మొత్తం నాకు ఈ పిండి తడుపుకోవటం కోసం 1 కప్పు నీళ్లు పట్టాయి. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ వేసుకొని కలుపుకున్నాను. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ థిక్గా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా ఉండకూడదు. ఇలా మీడియంగా కలుపుకున్న తర్వాత పిండిని బాగా ట్యాప్ చేస్తూ కలపాలి. మనం మైసూర్ బజ్జీలకి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకున్నారంటే పునుగులు బాగా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి. తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఈ ఉప్పు జీరా ఇందులో కలిసేంత వరకు కలుపుకోండి. ఇలా పిండికి 5 నుండి 10 నిమిషాల పాటు రెస్ట్ ఇస్తూ కలిపారంటే పిండి బాగా కలుస్తుంది, పునుగులు కూడా బాగా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. 15 నిమిషాలన్నా నానపెట్టుకోండి. మీకు కుదిరితే 1 గంట నానపెట్టుకున్నా బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ పునుగుల్లోకి చట్నీ కోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొన్ని పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. 7 నుండి 8 పచ్చిమిర్చి దాకా వేసుకోండి. మీరు కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని 1 గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే ఆయిల్లో 6 టొమాటోల్ని, మీడియం సైజ్ టొమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1 ఇంచ్ అల్లాన్ని, 4-5 వెల్లుల్లి రేకలు కూడా వేసుకొని కాస్త సాఫ్ట్గా ఉడికేంత వరకు టొమాటోల్ని ఉడికించుకోవాలి. ఇలా టొమాటోల్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. చూసారు కదా, టొమాటోల్లో వాటర్ అంతా పోయింది, డ్రైగా అయిపోయింది, టొమాటోలు కూడా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నాను. మీకు ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడే నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకోసం కరివేపాకు ఒక్కటే వేసుకున్నాను. ఇలా కరివేపాకు కూడా వేసి కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి, పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా టొమాటో ముక్కలు ఉన్నాయి కదా, వీటన్నింటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కాస్త కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయక్కర్లేదు. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నారంటే చట్నీ పునుగుల్లోకైనా, దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. ఆ చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టొమాటో చట్నీ ఒక్కసారి ట్రై చేయండి. ఇక గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని 1 బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇక చల్ల పునుగులు వేసుకుందాము. అందుకోసం పిండిని అయితే నానపెట్టుకున్నాం కదా, గోధుమ పిండిని పెరుగులో వేసి కలిపి. ఈ పిండి అయితే నానిపోయింది. ఇప్పుడు ఈ నానిన పిండిని ఒకసారి మరలా బాగా కలుపుకోండి. పునుగులు మీకు బాగా పొంగుతూ క్రిస్పీగా రావాలంటే 1 చిటికెడు సోడా ఉప్పు వేయండి. సోడా ఉప్పు వేయకపోయినా సరే పునుగులు కాస్త పొంగుతాయి. ఇంకా బాగా పొంగుతూ క్రిస్పీగా కరకరలాడుతూ రావాలి అంటే 1 చిటికెడు సోడా ఉప్పు వేసి పిండిలో బాగా కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి ఆయిల్లో. ముందుగానే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత పిండిని గిన్నె అంచుకు లాగుతూ చిన్న చిన్న పునుగుల్లాగా వేస్తున్నాను. మీరు కావాలంటే పెద్ద సైజు పునుగులైనా వేసుకోవచ్చు. ఇలా పునుగులను వేసుకొని 2 వైపులకి టర్న్ చేస్తూ పునుగులు కాస్త క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు, లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఆయిల్లోంచి తీసేసి 1 పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి. ఆయిల్ ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది. ఈ విధంగా మీరు కలుపుకున్న పిండితో
వాయిల్ కొద్దీ పునుగులు వేసుకోవచ్చు. మీరు కొంచెం ఎక్కువ మొత్తంలో పునుగులు చేయాలి అనుకుంటే పిండిని కొంచెం ఎక్కువ మొత్తంలో కలుపుకోండి. చూసారు కదా, నేను మరొక వాయ వేస్తున్నాను పునుగుల్ని. ప్రతి ఒక్క పునుగు కూడా చాలా పర్ఫెక్ట్గా పొంగుతుంది, క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ కదా ఫ్రెండ్స్, అన్నీ ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు చేయొచ్చు ఈ పునుగులు. పెరుగు ఎప్పుడైనా మిగిలిపోయినా గోధుమ పిండి కలిపి ఈ విధంగా పునుగులు చేశారంటే చల్ల పునుగులు చాలా రుచిగా ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్నాక్స్ ఏదైనా చేయాలి అనిపిస్తే అప్పటికప్పుడు ఈ పునుగులు చేసి చూడండి. ముందుగా చేసిన టొమాటో చట్నీతో ఈ పునుగుల్ని చేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటాయి. వీటికి కాంబినేషన్గా పక్కన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా సర్వ్ చేసుకున్నాను. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్రతి ఒక్క పునుగు కూడా పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ చట్నీ ఉంది చూసారు, ఈ పునుగుల్లోకే కాదండి దోశలు, ఇడ్లీ, గార, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఈ పునుగుల రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.